ఒకప్పుడు ధనవరాన్ని రావణ కాస్తాన్ని తెలిపించే విధంగా ఉన్న స్నేహలత ఉండడం జరిగింది. వాళ్ళ అమ్మ పుట్టిన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఆమె గోడు నిలబోసుకుంటూ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరూ పట్టించుకునే నాయకులు లేడంటూ ఆమె గుండెలు బాదుకోవడం జరిగింది. ఆల్రెడీ ఈ సంఘటన జరుగుతోంది తను వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. ఈరోజు వైసీపీ నాయకులు జగన్ ప్రభుత్వం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పోలీసుల్ని వాళ్ళ సొంత పనులకు పార్టీ పనులకు ల్యాండ్ కబ్జాలకు ఉపయోగపెట్టుకోవడం పక్కన పెడితే ఇట్లాంటి మహిళలను అమాయకుల్ని కాపాడుకోవడానికి వాళ్ళకు కూడా సమయం దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్నేహలత కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది. ఈరోజు జగన్ ప్రభుత్వం అందరినీ చెల్లెళ్ళు నా మేనకోడల్లోని మాట్లాడేవాడు. ఈ జరిగిన కొన్ని నెలల్లోనే ఎన్ని సంఘటనలు జరిగాయని కూడా జగన్ తెలుసుకోవాలి. తెలుసుకొని ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు మరి రిపీట్ కాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ దిశ చట్టం పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు, దిశ చట్టం పెట్టేది ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి. ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతాయన్నప్పుడు అవన్నింటినీ ఆపడానికి కానీ ఊరికే దిశ పోలీస్ స్టేషన్లు పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడము, ఇట్లాంటి బైకులు పెట్టామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుకోకుండా చూసుకోవడం కూడా మీరు దిశ చట్టం పెట్టడం కాదు, జరుగుకోకుండా చూసుకోవడమే ముఖ్యమైనది. కాబట్టి జగన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇటువంటి సంఘటనలు మరీ జరిగితే ఖబర్దార్, మిమ్మల్ని ఖచ్చితంగా ఈ ప్రజలు ఊరుకోరు, ఈ ప్రజలు వదిలిపెట్టరు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తాడిపత్రిలో సంఘటన జరిగింది, అటువంటి సంఘటనలు ఈరోజు ఇలా స్నేహలత మర్డర్లు ఇట్లాంటివి జరిగినప్పుడు ప్రజా గొంతులు అన్ని ప్రశ్నిస్తాయనే దాని మీద ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ చేస్తూ ఇష్యూలు డైవర్ట్ చేస్తున్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధి మనుషుల్ని కొట్టొస్తాడంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలా? అక్కడ జరుగుతున్న గలాటలన్నీ పెడుతూ పోలీసుల్ని ఇట్లాంటి పరిపాలన సమస్యలతోనే మీరు ఎంగేజ్ చేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి కాదు. దాని కూడా ఒకసారి ఇచ్చేసుకోవాలా? ఈరోజు రాష్ట్ర మన జిల్లాలో ఎంతటి పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఒక ప్రజాప్రతినిధి ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు, కొడుతున్నాడు, దాడులు చేస్తున్నారంటే ఇది రావణ కాస్తాన్ని కల్పిస్తుంది. ఖచ్చితంగా ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మరొకసారి తెలుగుదేశం పార్టీ మరీ వస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.